తనని మత మార్పిడి చేసి చాలా డబ్బు దోచుకొని చాలా ఘోరంగా నలభై ఒక్క రోజు ఉపవాసం పెట్టి తనని తిప్పలు పెట్టి వదిలేసిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హలో అండి అనురాధ గారు నమస్తే నమస్తే అండి బాగున్నారా ఓకే అసలు ఎలా ఇలా జరిగింది మీకు ఎలా అంటే ఫస్ట్ అమ్మ నాన్న వాళ్ళు నమ్మారు మా మమ్మీ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి లేదా హిందువే అందరము హిందూసే మా మా వాళ్ళలో ఎవరు క్రిస్టియన్లు ఎవరు లేరు అయితే నాన్న ఇట్లనే తాగుతాడు కదా అమ్మకి కొంచెం వాళ్ళు వచ్చి ప్రచారం చేసారనమాట చేస్తే అమ్మ సరేలే ఇంకా ప్రేరే కదా అనుకుంది అంటే అంతవరకు వస్తారని అనుకోలే ప్రేరే కదా జస్ట్ ప్రేరే ఇస్తారు కదా సరేలే అని చెప్పి ఎట్లాగైతే మా ఆయన మా ఆయన మారితే చాలని ప్రేర్ చేయించుకోండి ప్రేర్తో ఆపేయకుండా వాళ్ళు కొంచెం 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 స్టెప్ బై స్టెప్ ఇంకా అమ్మని మొత్తం లోతులోకి దించారనమాట ఓకే మెల్లిమెల్లిగా ఫొటోస్ తీసేయాలి అవి తీసేయాలి ఆ రూల్స్ ఇంకా వాళ్ళు అన్నీ రూల్స్ పెట్ట పెట్టడంతో అమ్మ ఏం చేసింది సరేలే ఇంకా నా కంటే ఎక్కువనా అని చెప్పేసి ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టు విన్నదనమాట వినేసి ఒక వన్ ఇయర్ వరకు అక్కడ ఇక్కడ అమ్మ కూడా చర్చికి వెళ్ళింది అప్పుడు నేను చిన్నగా ఉండే అంటే అంటే చిన్నగా ఏ వయసులో ఉండేవారు ఒక ఇయర్స్ ఇయర్స్ ఇంకా వెళ్తే అప్పుడు అప్పట్లో నాకు అర్థం కాలే ఇంకా అంటే తెలుసు ప్రే ప్రేర్కి వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం వారం వారం వెళ్తున్నాం డాడీకి నచ్చకపోయేది ఇంకా మా నాన్న మా నాన్నకి ఇష్టం లేదు మా అమ్మకు కూడా ఇష్టం లేదు కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల ఇక వాళ్ళది ఎట్లుంటుంది త్రాగుడు మారుతుంది మీ బ్రతుకు మారుతుంది అని చెప్తారు కదా ప్రచారం చేస్తారు కదా అట్లా సరే అని చెప్పేసి అమ్మ ఒప్పుకొని బలవంతంగా వెళ్ళే వాళ్ళం అమ్మ నాన్న నేను ముగ్గురం వెళ్ళేవాళ్ళం వెళ్ళినాక కొన్ని రోజులు అయిపోయింది ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఒప్పుకోలే మా మేనత్తలు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ మాది ఇంకా వాళ్ళందరూ ఒప్పుకోలే అట్లట్లయితే మన సాంప్రదాయం గొప్పది కదా అని చెప్పేసి ఒప్పుకోకపోతే అమ్మ ఏం చేసింది ఇంకా చర్చికి వెళ్ళడం మానేసింది మానేసి ఇంకా సరే అని ఏదావిధిగా మర్చిపోవడం జరిగింది మళ్ళీ అక్కడ స్టాప్ అయినాక తర్వాత మళ్ళీ నా సేమ్ సిచ్యువేషన్ నా దగ్గర స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇట్లాగే ఒకరోజు ఏమైందంటే ఇట్లనే తుకారంగేట్లో ఉంటాం మేము తుకారంగేట్లో ఉంటే ఇట్లానే మా వాళ్ళు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేస్తారనమాట ప్రచారం చేసి ఏంటమ్మా ఏంది నీ పేరేంటి అది ఇది అని వాళ్ళు మెల్లమెల్ల ఫస్ట్ పరిచయం చేసుకుంటారు పరిచయం చేసుకున్న తర్వాత ఇట్లా అట్లా మాటలు కలిపి ఏం చేస్తారు ఇక్కడ మీ ఆయన ఏం చేస్తాడు అది ఇది అంటే ఏం లేదు జస్ట్ వాళ్ళ మా ఇంటి పక్కన ఆమె చెప్పింది అనమాట ఇట్లా ఆమె పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళకి చిన్న క్లూ దొరికితే వాళ్ళు క్యాచ్ చేస్తారు అనమాట అసలు మీ పరిస్థితి ఏంటి మీరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అసలు పరిస్థితి ఏంటంటే మా దేవుడు దేవుడు వాళ్ళు ఏమన్నారు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో మాటలలో మీ దేవుడు ముప్పై మూడు కోట్ల దేవతలు చేయలేని పని మా దేవుడు గొప్ప దేవుడు సజీవుడు నిత్యుడగు తండ్రి వాళ్ళ మాటలు ఇట్లా ఉంటాయి అన్నమాట అయితే నా మా దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు మీ మీ దేవతలున్నారు మీ దేవుళ్ళు ఉన్నారు అనేక దేవుళ్ళ నన్ను మేము కూడా హిందూస్ నుంచే వచ్చాము మేము కూడా నమ్ముకున్నాం ఇలా నన్ను మా మాటలలో మా అనమాట స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు ఇన్ని రోజులు నువ్వు దీపం పెట్టినో ఉన్నో ఎన్నో మొక్కినో మొక్కుబళ్ళు చెల్లించినో నీ బ్రతుకు మారిందా అదే ఈ దేవుని నమ్ముకొని చూడు నీ బ్రతుకు మారుతుంది అది ఇది ఇంకా వాళ్ళ మాటలు అంటే సరేలే జస్ట్ ఇంకా ఇంటి జస్ట్ మా ఇంటికి రామ్మా ప్రేయర్లో కూర్చో నువ్వు ఏం చేయకు నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టక ఏం చేయకు జస్ట్ ప్రేయర్లో కూర్చో నీ గురించి మేము ప్రేర్ చేస్తాం నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం మారుతారు మెల్లిమెల్లిగా మీ బ్రతికే మారుతుంది అంటే సరేలే మెల్లిమెల్లిగా వాళ్ళు ఎంబడి వెళ్ళడం ఇప్పుడు మీరు ఒక మంచి జరుగుతుంది అంటే నేను లేడీస్గా నేను మీ వెంబడి వస్తాను కదా అలా జరిగింది అనమాట జరిగి వాళ్ళు ఎంబడి వెళ్ళడం ప్రేర్కి రావడం ఇక అప్పటికి నేను ఇందుస్తులోనే ఉన్నాను బొట్లు పెట్టుకుంటున్నాను అన్నీ పెట్టుకుంటున్నాను వాళ్ళు ఏం చేసినట్టే మెల్లిమెల్లిగా చూడమ్మా దేవుడికి నువ్వు దగ్గర కావాలంటే ఫస్ట్ నువ్వు ఇంట్లో ఆ విగ్రహాలు తీసేయాలని పెట్టిరు స్టార్టింగ్ 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 విగ్రహాలతో ఆ విగ్రహాలు ఫస్ట్ ఆ విగ్రహాలు అడ్డొస్తున్నాయి నీకు అందుకనే మంచి జరుగుతలేదు వాళ్ళు చెప్పడం చెప్పడమే అంటే నీకు మంచి జరుగుతలేదు ఇన్ని రోజులు ప్రేర్ చేసినా నీకు జవాబు వస్తలేదంటే ఫస్ట్ ఆ విగ్రహాలు తీసేసే మీ ఇంట్లో నా గణపతి బొమ్మ అమ్మవారి ఫోటో అన్నీ ప్రతిదీ తీసేసేయి